భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 5 గంటలకు ద్వారం తెరిచారు. శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి, సీతమ్మతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు ఉదయం 12 గంటల నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 12 గంటల నుండి 1 గంట వరకు సుప్రభాత సేవ, ఆరాధన, ఏకాంత సేవ. 1 గంట నుండి 2.5 గంటల వరకు మోరవల్లులకు విశేష అభిషేకం. 2.5 గంటల నుండి 3.5 గంటల వరకు ఉత్సవమూర్తుల అలంకరణ, బాలభోగం, తిరుప్పావై సేవ కాలం నిర్వహించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేడుక చూసేందుకు కదలి వచ్చిన భక్తులు వేలాదిగా ఆలయం వద్దకు కదిలి వచ్చారు.